ఇది జరగడం నేను రోజూ చూస్తూనే ఉంటాను సరే ప్రపంచంలో ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది కానీ మన సొంత వాళ్లలో కూడా చాలా మంది ఏదో కొద్ది శాతం కాదు అధిక శాతం జనాభా వాళ్ళు ఏదో చేస్తారు ఉదాహరణకి ఏదో ఒక పని చేయాల్సి ఉంది అనుకుందాం అది జరగదు అది జరగనప్పుడు మొట్టమొదటిగా వచ్చే ఆలోచన ఆమె వల్లే అది జరగలేదు ఆయన వల్లే అది జరగలేదు కానీ మేము మా వాళ్లలో దాన్ని చాలా వరకు నయం చేశాం వాళ్ళు ఎవరిని వేలెత్తి చూపించలేరు మీరు చూసే ఉంటారు చాలా మంది ప్రజలు ఏవో మానవాతీతమైన కారణాల కోసం ఎదుగుతారు అది ఎందుకు జరగలేదనే దానికి ఏమైందో తెలియదు సోద్గురు అంత చేసాం కరెక్ట్ గా చేసాం కానీ ఏమైందో తెలియదు మొత్తం మీద వాళ్ళు నిందలు వేస్తున్నది నా పైన సద్గురు నీ అనుగ్రహం పనిచేయట్లేదు మొదటి రోజు నుండి ఇన్నర్ ఇంజనీరింగ్ మొదటి రోజు నుండి పరిచయ కార్యక్రమం నుండి కూడా మేము మీ మెదళ్లలో నాటాలని ప్రయత్నిస్తున్న ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఏదైనా సఫలం కాలేదు అంటే దాని అర్థం దాన్ని సరైన విధంగా చేయలేదు అనే హలో ఏదో సరిగా చేయలేదు బహుశా అదేమిటో ఇప్పుడు మీరు తెలుసుకోలేకపోవచ్చు విషయం అది కాదు కానీ ఏదైనా పని చేయట్లేదు అంటే ఏదైనా అది పని చేయాల్సిన విధంగా పని చేయలేదంటే దాని అర్థం ఖచ్చితంగా మనం ఏదో సరిగ్గా చేయలేదు అనే కానీ ప్రజలు మానవాతీతమైన పరిష్కారాల కోసం వెళ్తారు చాలా మందికి మార్మికత అంటే ఇదే సరళమైన విషయాన్ని సంక్లిష్టంగా మార్చుకుంటారు అదే మార్మికత లేదు లేదు మార్మికత అంటే మీ పంచేంద్రియాలతో గాని మీకున్న ప్రాథమిక తర్కంతో గాని మీరు గ్రహించలేని అత్యంత మార్మిక విషయాలను అందుబాటులోకి తేవడం సమంజసంగా అనిపించే విధంగా అందుబాటులోకి తేవడం ఇది మార్మికత కానీ సరళమైన విషయాలను అసాధ్యమైనవిగా అంతు చిక్కనివిగా చేయటం అనేది ఏ విధంగానూ మార్మికత అవ్వదు కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి మీరు చేయటానికి ప్రయత్నిస్తున్న ప్రతిదీ ఘర్షణ కలిగిస్తుంటే ఘర్షణ పుడుతోంది అంటే ఖచ్చితంగా మీరే ఇక్కడ మెరుక్కాయి మెరుక్కాయితో అంటే తెలుసా మీకు మీకు ఒక మెరుక్కాయితో ఇవ్వమని వారిని నేను అడుగుతాను చిన్న మొక్క ప్రతిరోజు మీకు ఎవరితోనైనా ఘర్షణ వచ్చినప్పుడల్లా కొద్దిగా మీ చర్మాన్ని కొంచెం గీరుకోండి మిమ్మల్ని మీరు త్వరగా నయం చేసుకోకపోతే మీకు ఇక చర్మం మిగలదు మీకు అసలు చర్మమే లేకపోతే అప్పుడు మీరు దేన్ని తాకరు మీరు తాకరు మీరు ఎటువంటి ఘర్షణ కోసం చూడరు ఉదాహరణకి మీకు చర్మం లేదనుకుందాం అప్పుడు మీరు ఎలా నడుస్తారు చిన్న ఈక కూడా మీకు తాకనివ్వకుండా నడుస్తారు అవునా ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ నొప్పి కలిగిస్తుంది కాబట్టి మీకు అలాంటి చికిత్స కావాలనుకుంటే మేం చేయగలం లేదంటే ముందుగా మీరు స్పృహలోకి రండి ఘర్షణ జరుగుతోంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఘర్షణ కలుగుతోంది అంటే ఖచ్చితంగా మీ వల్లే ఘర్షణ తగ్గించుకోవడానికి మీరు చేయగలిగిన ఒక సులభమైన విషయం ఏమిటంటే నేను మీకు ఎన్నో సార్లు చెప్పాను కానీ మీరు అది చేయలేదు అదేమిటంటే మీరు ఏం మాట్లాడుతున్నా సరే ఒక రోజులో లేదా ఒక గంటలో లేదా ఒక నిమిషంలో నిమిషానికి మీరు ఎన్ని పదాలు పలుకుతున్నారు వాటిని యాభై శాతానికి తగ్గించండి కానీ అదే పని కొనసాగించండి ఘర్షణ ఎంతగానో తగ్గిపోవడాన్ని మీరే చూస్తారు కేవలం మీరు వాగకపోవడం వల్ల అలాగే మేము మీతో ఇది అభ్యాసం చేయించడానికి ప్రయత్నిస్తున్నాం మీరు దేన్ని చూసినా సరే పురుషుడు స్త్రీ పిల్లలు ఆవు గాడిద గాడిద కూడా మీరు ఘర్షణ కలగకుండా ఎలా ఉంటుంది అది ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి కేవలం సద్గురు ఇక్కడ ఉన్నప్పుడే ఇలా తక్కిన సందర్భాల్లో ఇలా అది పనిచేయదు మీరు దాన్ని అలవర్చుకోండి ఏదో భంగ్యంలా కాదు మనస్ఫూర్తిగా కాబట్టి ఘర్షణ అనేది రెండు రకాలు వాటిలో ఒకటి మన లోపలి ఘర్షణ బయటి ఘర్షణ కేవలం దాని వ్యక్తీకరణ ఇంకా పర్యవసానమే కాబట్టి మొత్తం ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా ఇదే మీరు ఇక్కడ కూర్చుంటే మీరు ఇక్కడ ఏ విధమైన ఘర్షణ లేకుండా కూర్చోగలరు మీరు కనుక ఇక్కడ ఏ విధమైన ఘర్షణ లేకుండా కూర్చోగలిగితే బయటి ఘర్షణ కూడా తగ్గిపోతుంది కానీ మీరు ఒక మెరుగు కాగితాన్ని కలిసినప్పుడు అక్కడ ఏదో ఒక ఘర్షణ కలుగుతుంది కొందరు మెరుగ్ హలో మీరు మెరుగ్ కలిసినప్పుడు అక్కడ ఏదో ఒక ఘర్షణ కలుగుతుంది లేకుండా ఎలా అది ఉంటుంది కాబట్టి సాధారణ గమనం వీలైనంత వరకు మెరుగ్ తప్పించుకుంటాం కానీ కొన్నిసార్లు వాళ్లతో పనిచేయాల్సి వస్తుంది మీరు మెరుక్క పనిచేయాల్సి వచ్చినప్పుడు మీకు నేర్పు అవసరం ఇది మీరు నేర్చుకోవాలి ఇది ఊరికే రాదు దీంతో ఆధ్యాత్మికతకు సంబంధం లేదు ఇది సామాజిక లౌక్యం కొన్నిసార్లు అది పనిచేయదు కానీ అది నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్న ఏ విధంగానూ ఆధ్యాత్మికులు కాని కొంతమంది వారు మెరుక్క విషయంలో చాలా నేర్పుగా ఉంటారు మీరు చూసే ఉంటారు ఈ ఏజెంట్లు ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా రాజకీయ నేపథ్యంలో పనిచేసేవారు వాళ్ళు చాలా సాఫీగా ఉంటారు అవతలి వ్యక్తి ఎంత కరుగ్గా ఉన్నా సరే వీళ్ళు మాత్రం వాళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి మెరుక్కాయితంతో పనిచేయటానికి కొంచెం నైపుణ్యం ఇంకా అనుభవం అవసరం దానికి ఆధ్యాత్మికతో సంబంధం లేదు అది సామాజిక నైపుణ్యం కానీ సాధారణంగా ఆశ్రమంలో చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఇసుకను అద్దుకుంటారు కానీ విదిలించుకుంటారు అస్తమానం అలానే ఉండరు కొన్నిసార్లు వాళ్ళు అలా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ అలానే ఉండరు కాబట్టి అలా ఉన్నప్పుడు ముళ్ళ పంది తన ముళ్లను బయటికి తీసినప్పుడు మీరు కొంచెం దూరంగా ఉండాలి కొంచెం దూరం అది ముళ్ళు దించినప్పుడు దాంతో మాట్లాడచ్చు అది అస్తమానం ముళ్ళను అలా ఎత్తి ఉంచదు అలా ఉంచే బలం దానికి లేదు కాబట్టి మీ ఘర్షణ మీరు అర్థం చేసుకోవాలి అది మీ వల్లే కలుగుతుంది నేనేం చేయాలి నేనేం చేయాలి నేను మీకు చెప్తాను నేను మీకు చెప్తాను మీరు చేయాల్సిందల్లా ఇదే మీకోసం ఒక ప్రత్యేకమైన గాడిని తెప్పిస్తాం మీరు దానికి తల ఉంచి నమస్కరించాలి వెనక నుంచి ముందు నుంచి కాదు సద్గురు నేను వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకున్నాను లేదు లేదు ముందు నుంచి అది పనిచేయదు అది కేవలం వెనక నుంచే పనిచేస్తుంది